సందీప్ ఓకే మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి కేంద్రం తోటి మీరు కూడా పొత్తులో కొనసాగుతున్నారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి ఏదైనా దీని మీద ఇక్కడ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అందులోని కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది ఆ రకంగా ఏమైనా ఒత్తిడి తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా సార్ మనకి రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీని యువతని రాజకీయాల పట్ల ఆకర్షితులు చేయాలన్నా వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్లాలన్నా అది ముందుగా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే కోవిడ్ సమయంలో రాజీవ్ గాంధీ గారు చెప్పారు మరి కోవిడ్ సమయం మీకు గుర్తులేదా అని చెప్పి ఈ కోవిడ్ సమయంలో మేము ఎక్కడ కూడా అధికార పార్టీకి కొంత వెసులుబాటు ఇచ్చి ఇబ్బందులను అర్థం చేసుకుని ఏ రోజు కూడా ఆయన వాళ్ళ మీద ఘాటైన విమర్శలు మేము చేయలేదు కానీ ఇప్పుడు కొంత తగ్గుముఖం పడుతున్న పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం మరీ దారుణమైన దుస్థితి పరిస్థితిలోకి వెళ్తున్న పక్షంలో మేము మాట్లాడక తప్పట్లేదు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే తల తాకట్టు పెట్టి చెప్పులు కొనుక్కునే విధంగా ఉందండి ఈ రోజు మనం మీరు తీసుకుంటే భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో చేపట్టిన లాంగ్ మార్చ్ ఇప్పటికీ కూడా భవన నిర్మాణ కార్మికుల గుండెల్లో ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ సెజ్ అయితే బిల్డర్లు కడతారో దానిలో సుమారు 750 కోట్లు తీసుకెళ్లి వాళ్ళు నిధులు మళ్లించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు వైజాగ్ పరిసర మనకి దూర ప్రాంతాల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళందరి కోసం కానీ అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉంది మా అధ్యక్షులు కానీ మాకు అక్కడ ఉన్న గాజువాక్ ఇన్ఛార్జ్ కానీ బలమైన ఒక ప్రక్రియతో కానీ లేదా బలమైన ఒక దిశానిర్దేశంతో కానీ మేము స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేస్తాం తప్పకుండా వాళ్ళకి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ తో పాటు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు వాళ్ళ ప్రాణ త్యాగాలకు విలువ ఉండేంత వరకు జనసేన పార్టీ బలంగా పోరాటం చేస్తుంది దీనిలో భాగంగానే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ కేంద్ర మంత్రిని కలవడం జరిగింది మనం అమిత్ షా గారికి కూడా ఏం చేస్తే బాగుంటుంది అంటే కేవలం ఆపేయండి అని చెప్పడం కాదండి ఏం చేస్తే వైజాగ్ ని స్టీల్ ప్లాంట్ ఇంకా అద్భుతంగా నడిపించగలరు చెప్పే విధంగా మేము కొన్ని పాయింట్స్ తో ఒక పాయింట్స్ తీసుకెళ్లి మేము వాళ్ళకి సమర్పించడం కూడా జరిగింది దీని పక్షాన ఎవరు పోరాటం చేసినా జనసేన పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు